హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను మీ సిద్ధంగాణి సుదర్శన్ ఇక తెల షినార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు అంటే వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి వార్తలు అక్కడ ఏం విశేషాలు ఉన్నాయి తర్వాత అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి అక్కడ సమస్యలు ఏంటి పరిష్కారాలు ఏంటి ఇవన్నీ తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా జిల్లా ఎడిషన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా శనార్థి తెలంగాణలో ఆదిలాబాద్ జిల్లా ఎడిషన్ చూసుకుంటే ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళి పాటించాలి అవగాహన సదస్సులో బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ సూచన పాల్గొన్న అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని చెప్పేసి ఏసీపీ గారు చెప్తా ఉన్నారు ఇక దుబ్బాకలో పశువులకు గాలికుంట వ్యాధి టీకాలు పశువులకు ఉచిత టీకాలు ఇస్తున్న పశు వైద్య శాఖ అధికారులు అని చెప్పేసి దర్పల్లికి సంబంధించి బహుజన ద్రోహి గోబ్యాక్ కౌటాలలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా పోస్టర్లు కలకలం సృష్టిస్తూ ఉన్నాయి ఇక్కడ సిర్పూర్ కాగజ్ నగరకు సంబంధించి తెలంగాణ బీఎస్పీ మాజీ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు వ్యతిరేకంగా కుమరంభీం జిల్లాలో పోస్టర్లు వెలిశాయి బహుజన ద్రో ద్రోహి ఆర్ఎస్పి గోబ్యాక్ అంటూ కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆ పోస్టర్లు అంటించారు కౌటాల మండల కేంద్రంలో గురువారం ఇవి దర్శనం ఇచ్చినాయి చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగునకు సంఘీభావం మద్దతు పలికిన ఎన్సిపిఐ నిర్మల్ జిల్లా కమిటీ అంటూ ఒక వార్త ఇక బీడీ కార్మికులకు పెరిగిన కరువు బచ్చం ఇవ్వాలి ఇఫ్ట్ నాయకుడు రాజేష్ డిమాండ్ చేస్తూ ఉన్నారు అక్కడ నిర్మల్కు సంబంధించి ఇక అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారుల కొరడ శనార్థి తెలంగాణ కథనానికి స్పందన వచ్చింది అక్రమ నిర్మాణం కూల్చివేసిన మున్సిపల్ అధికారులు అంటూ ఇక్కడ చిత్రాన్ని చూసుకోవచ్చు ఎక్కడ ఇది మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో ప్రకంపనలు సృష్టించింది నస్పూర్లో ప్రభుత్వ భూముల మాయా అని చెప్పేసి కథనానికి స్పందనగా అక్కడ ఉన్నటువంటి భవనం గురిచేసి ఇక రసవత్తరం బల్జియా రాజకీయం అని అని చెప్పేసి నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే రసవత్తరం బల్దియా రాజకీయం బీఆర్ఎస్ కౌన్సిలర్లకు కేటీఆర్ బుజ్జగింపులు అవిశ్వాసం నెగ్గైనా గోవా క్యాంపులో కాంగ్రెస్ బీఆర్ఎస్ తిరుగుబాటు కౌన్సిలర్లు ఇక ముప్పైన కామారెడ్డి చైర్పర్సన్ అవిశ్వాసంపై ఓటింగ్ జరగనుంది ది పరిస్థితి మొత్తం కూడా కామరెడ్డి జిల్లా కామారెడ్డి మున్సిపల్ రాజకీయం రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది చైర్పర్సన్ జాహ్నవిపై కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాసం తీర్మానం నెగ్గుతుందా వీగిపోతుందా అని రాజకీయ వర్గాల్లో పట్టణ వాసుల్లో ఉత్కంఠ నెలకొంది ఉందంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది రసవత్తరంగా బల్దియా రాజకీయం ఇక మూడు మొబైల్ షాపులపై ఫిర్యాదు నాసిరకం ఎలక్ట్రికల్ వస్తువులను అంటగడుతున్నారని ఆర్మూర్ మొబైల్ యూనియన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది జహీరాబాద్ హీరో హీరో ఎవరు ఓటర్ తీరు విలక్షణం తెలుగు కన్నడ మరాఠా భాషల సంగమం అక్కడ ఉంటుంది ఇక గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ నాలుగు సెగ్మెంట్లో హస్తం ఆధిక్యం ఢీలా పడిన గులాబీ దళం మునికి కోసం బీజేపీ పాకులాట అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది మొత్తం మీద ఇక్కడ సురేష్ శెట్కర్కి మంచి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఒక కథనం చేసింది శనార్థి తెలంగాణ దినపత్రిక రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నాలుగు జిల్లాల పరిధిలో విస్తరించిన జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారం సురువు చేశాయి అయితే మే మాసంలో జరిగే లోక్సభ ఎన్నికల్లో జహీరాబాద్లో గెలిచేందుకు ప్రధాన పార్టీలు ఎత్తులకు ఎత్తులు సిద్ధం చేసుకుంటున్నాయి తెలుగు కన్నడ మరాఠా భాషల సంగమం అయితే ఇక్కడ పదహారు లక్షల ఓటర్లు కలిగిన జహీరాబాద్ ఉమ్మడి మెదక్ ఉమ్మడి నిజామాబాద్లోని నాలుగు జిల్లాల్లో కర్ణాటక మహారాష్ట్ర సరిహద్దులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఎవరు గెలుస్తారో దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉందంట ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి అక్కడ సురేష్ షెట్కర్కి ఎక్కువ అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది గతంలో కూడా ఎంపీగా పనిచేసిండు ఆయన ఇక చోరీ కేసులో నిందితుడి అరెస్ట్ ఇరవై నాలుగు గంటల్లో కేసును ఛేదించిన మద్నూర్ పోలీసులు అంటూ జుక్కలకు సంబంధించి ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే అవినీతికి తెర చట్టాలకి పాతర రియల్ ఎస్టేట్ వ్యాపారులతో కుంభకైన అధికారులు రెవెన్యూ పంచాయతీ అధికారుల అవినీతి దాహం ఇక గ్రామ పంచాయతీల ఆదాయానికి భారీగా గండి కొడుతూ ఉన్నదంటూ రామడుగు మండలం కరీంనగర్ పట్టణానికి ఆనుకొని ఉన్న ప్రాంతం అయితే కావడంతో ఇక్కడ మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం నడుస్తూ ఉందంట ఇది పరిస్థితి అని చెప్పేసి ఒక కథనం వేసింది శనార్ తెలంగాణ పెగడపల్లిలో గంజాయి కలకలం ఇద్దరి అరెస్టు ఫోన్లు బైకు గంజాయి స్వాధీనం చేసుకుందంట నిందితుల్లో మైనర్ బాలు పెగడ ఇక బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి భారీ చేరికలు ప్రణవాధ్వర్యంలో పార్టీలో చేరిన ఈటలను వేడుతున్న ప్రధాన అనుచరులు అంటారు ఓకే హుజురాబాద్లో ఖాళీ అవుతున్న బీజేపీ కేడర్ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది సాగు తాగునీరు విడుదల చేసిన వి పడ్లూరు లక్ష్మణ్ ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లా వస్తుంది ఇది ధర్మ జగిత్యాలు వస్తుంది అనుకుంటాం మరి పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిబేడారం రిజర్వాయర్ నుంచి ఎల్లంపల్లి పైప్ లైన్ ద్వారా ధర్మారం మండలం బల్లాపూర్ గ్రామ ప్రజలకు సాగు తాగునీటిని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్డూరు లక్ష్మణ్ కుమార్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న కొప్పల ఈశ్వర్ ఏనాడు రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం కూడా చేయలేదని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంత నీటి ఎద్దడి ఉన్నప్పటికీ రైతులకు సాగునీరు అందించాల్సిన ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో ఈరోజు రైతులకు సాగునీటిని విడుదల చేస్తున్నామని చెప్పేసి అడ్లూరు లక్ష్మణ్ అంటా ఉన్నాడు ఎక్కడ ధరంపూర్ ఎమ్మెల్యే ఇక పడకేసిన పారిశుద్ధ్యం కథనానికి స్పందన శనార్థి తెలంగాణ కథనానికి స్పందించిన అధికారులు దగ్గరుండి డ్రైనేజీలను శుభ్రం చేయించిన పంచాయతీ కార్యదర్శి ఇక్కడ ఇది రామడుకు సంబంధించి ఇక యథెచ్చగా ఫుట్పాత్ల కబ్జా నగరంలో బరి తెగిస్తున్న కబ్జా రాయిలు ఇష్టారీతిన సింగరేణి ప్రహరి గోడల ధ్వంసం నిద్రావస్థలో రామగుండం బల్దియా అధికారులు అంటూ ఒక కథనం కనిపిస్తూ ఉంది ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మీ నమ్మకాన్ని నిలబెడతా మెదక్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి నీలమధు మధు చెప్తా ఉన్నాడు అందరితో కలిసి పనిచేసి విజయం సాధిస్తా పార్లమెంట్ అభ్యర్థిగా ఎంపిక చేసినందుకు కృతజ్ఞుణ్ణి సీఎం రే రేవంత్ రెడ్డి మంత్రి రాజనరసింహను కలిసి కృతజ్ఞత తెలిపిన మధు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది ఇక మనువడి పెళ్లి ఆగిపోయిందని తాత ఆత్మహత్య మొన్న ప్రమాదానికి గురైన పెళ్లి బృందంతో వెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదంలో ముగ్గురు బంధువులు మృతి మనస్తాపంతో నిన్న వరుడి తాత ఆత్మహత్య ఆందోల్ మండలం మాన్సాన్ విషాద ఛాయలు అల్కున్నది చాలా దారుణమైన పరిస్థితి ఇక సీఎం పేషీ నుంచి అంటూ ఫేక్ ఆఫీసర్ హల్చల్ చేస్తా ఉన్నాట రెవెన్యూ మున్సిపల్ అధికారులకు బురిడి సీఎం పేషీ నుంచి వచ్చానంటూ బిల్డర్లకు బెదిరింపులు ప్రభుత్వ భూమి రికార్డులు ఇవ్వాలంటూ హల్చల్ చేస్తున్నాడు అధికారం లేకుండానే ఇండ్లు కూల్చివేతలు ఓ అజ్ఞాత వ్యక్తి చేసిన హల్చల్ అంతా ఇంత కాదు పోలీసులు ప్రవేశంలో కటకటాలు పాడైనటవాడు పటాన్ చెరువు దగ్గర పటాన్ చెరువు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో అనరుద్ అనే అజ్ఞాత వ్యక్తి హల్చల్ చేస్తూ అధికారులనే గందరగోళానికి గురి చేసినట సీఎం పేష నుంచి మాట్లాడుతున్న చెప్పేసి ఇది చేసినట కథ బీఆర్ఎస్కు వరుస శాఖలు కాంగ్రెస్లో చేరనున్న మాజీ డీసీ డిసిసిబి చైర్మన్ ఎలక్షన్ రెడ్డి ఇక అదే దారిలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే జహీరాబాద్ పార్లమెంట్లో పనిచేసేందుకు ఆసక్తి చూపని క్యాడర్ మెదక్ పార్లమెంట్ పరిధిలోనూ అదే తీరు కనిపిస్తూ ఉందంట బీఆర్ఎస్కు వరుసగా శాఖలు దగులుతూ ఉన్నాయంటూ ఒక వార్త నేసింది చిన్నార్ తెలంగాణ ఇక సీతానగర్ తాండాలో తాగునీటి సమస్య పరిష్కరించాలని అల్లాదుర్గం అసెంబ్లీ సాధన కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూసుకుంటే ధరనితో దంద నకిలీ వ్యక్తిని పట్టాదారుగా మార్చిన రెవెన్యూ అధికారులు గతంలో దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అవేవీ పట్టించుకోకుండా అడ్డదారి అడ్డదారులో రిజిస్ట్రేషన్ తెర వెనుక రాజు ఓ మీడియా ఛానల్ కోఆర్డినేటర్ అంట నిజాంపేట్ డివిజన్లో బీజేపీ అధ్యక్షుడు ఆకుల సతీష్ ఆరోపిస్తా ఉండు ఇక పొలానికి ట్యాంకర్ నీరే దిక్కు పంటను కాపాడుకునేందుకు అన్నదాతల తంటాలు నీళ్లు లేక ఎండుతున్న వరి ఇక మంచాలలోని ఆరుట్ల గ్రామ రైతుల పరిస్థితి ఎట్లుందంట మంచాల మండలం బీజేపీకి ఓటేస్తే అభివృద్ధి దేశం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బీజేపీకి ఓటేయాలి ఎంపీ అభ్యర్థి కొండా రెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు ఇక నిదంబనలు నిబంధనలను పాటించని పెట్రోల్ బంకులు నీళ్లు టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి వికారాబాద్ జిల్లాలోని ఏ ట్యాంకులు చూసిన ఏ బంకులో చూసినా ఇదే తంతు మామూలు మత్తులు అధికారులు ఇబ్బందులు పడుతున్న వినియోగదారులు ఇక ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వరకు చూసుకుంటే కూకట్పల్లిలో వీడని మమత ఛాయలు ఇక కమిషనర్ మమతే ఉన్నారని జోరుగా పైరవీలు చేసుకుంటా ఉన్నారంట మా కులం మేమే మేడమే అంటూ పైరవీలు చేస్తున్న పలువురు అంట పైరవీకారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తూ ఉన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కూకట్పల్లిలో మాత్రం ఆ ఛాయలు కనిపించడం లేదు అవినీతి అధికారిగా ముద్రపడిన కూకట్పల్లి జోనల్ కమిషనర్గా పనిచేసిన మమత ఛాయలు ఇంకా కనిపిస్తున్నాయి జోనల్ కమిషనర్ మమత సామాజిక వర్గానికి చెందిన వారితో పాటు బీఆర్ఎస్ నేతల పైరవీలు కొనసాగించడంతో కూకట్పల్లిలో జోనల్ కమిషనర్గా ఇంకా ఆమె కొనసాగుతారని చెప్పేసి ఆగడాలు కొనసాగుతున్నాయని చెప్పేసి ఒక కథనం కనిపిస్తూ ఉంది అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదు కార్పొరేటర్ల భర్తలు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే దేనికైనా సిద్ధం బీజేఎంసి మాజీ మేయర్ బుర్ర మహేందర్ గౌడ్ చెప్తా ఉన్నాడు వనవర్సిటీ ఆధ్వర్యంలో మహిళా రైతులకు శిక్షణ దుంపలను ఆహారంగా తీసుకుంటే ఆరోగ్యం అని చెప్పేసి చెప్తా ఉన్నారు జోనల్ హెడ్ హెడ్ డాక్టర్ సురేష్ బిస్కెట్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది భారీగా ఎగిసిపడిన మంటలు గురువారం తెల్లవారుజామున ప్రమాదం జరిగింది ఇప్పటికీ అదుపులోకి రాని వైనం భారీగా ఆస్తి నష్టం జరిగిందట నగర్ పరిధిలోని ఉన్న బిస్కెట్ పరిశ్రమలో నలభై కోట్ల విలువ గల జీహెచ్ఎంసీ భూమి కబ్జా అయింది ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో దర్జాగా కబ్జా ఆర్టీఐ సమాచారంతో ప్రభుత్వ భూమి కాదని తప్పుడు సమాచారం ఇక కబ్జా అయిన భూమి కోసం న్యాయ పోరాటం చేస్తా అని చెప్పేసి బొబ్బా నవతారెడ్డి చెప్తా ఉంది ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే జిల్లా కోర్టులో ప్రారంభమైన ఈ సేవా కేంద్రం న్యాయ సేవలను సులభతరం చేసేందుకే ఈ సేవ అని చెప్పేసి జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డి అంటా ఉన్నారు ఇక శాసన మండలి ఉప ఎన్నికల ప్రశాంతం కొడంగల్లో ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి కొల్లాపూర్లో మంత్రి జూపల్లి ఓటింగ్లో పాల్గొన్న ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది నిన్న ఉప ఎన్నిక జరిగింది స్థానిక సంస్థలకు సంబంధించి మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలు జిల్లాలో తొంభై తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది శాతం పోలింగ్ జిల్లా కలెక్టర్ పి ఉదయ్ కుమార్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్దే విజయం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అంటా ఉన్నారు మహబూబ్నగర్ ఎమ్మెల్యే తిరుపతి తిరుపతిరెడ్డికి సన్మానం రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సోదరుడు రెడ్డికి తిరుపతిరెడ్డికి తిరుపతిరెడ్డి గురువారం మధ్యాహ్నం మహబూబ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని సందర్శించారు ఈ సందర్భంగా మహబూనార్ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి మహబూనారి మున్సిపల్ చైర్పర్సన్ ఆనంద్ గౌడ్ డిసిసి అధ్యక్షుడు దేవరకత ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్థానిక సంస్థల ఎమ్మెల్సీ వీళ్ళందరూ కూడా పాల్గొంటుంట ఆయనకు సన్మానం చేసినారు నరేంద్ర మోడీ మూడవసారి ప్రధాని కావాలని చెప్పేసి అడుగుతా అంటా ఉన్నారు అక్కడ బీజేపీ నాయకులు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకుంటే పత్తాలని పల్లె దావకన్నా డాక్టర్ నిత్యం తాళం వేసి ఉంటున్న హెల్త్ సెంటర్ అంట అనారోగ్య సమస్యలతో వచ్చిపోతున్న రోగులు ముందు మందుగోరి ఇచ్చేవారు లేక ఇబ్బంది పడుతున్న వైనం ఇక మండలంలో మిగతా సబ్ సెంటర్లలోనూ ఇదే పరిస్థితి అయినా పట్టించుకునే అధికారులు చర్యలు తీసుకోవాలని ఎరుకల వెంకటేష్ గౌడ్ డిమాండ్ చేస్తూ ఉన్నాడు ఆలేరు నియోజకవర్గం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వేల్పుపల్లి గ్రామంలో పల్లె దావకానికి ఎప్పుడు తాళవేసి ఉంటుందంట ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలకు మద్దిరాల మండలం పోలుమల్లుకు చెందిన ఇమ్మడి ప్రవీణ్ ఘనత టెన్త్ వరకు గవర్నమెంట్ స్కూల్లో ఇంటర్ రాజపేట గురుకుల పాఠశాల మొదటిసారి నీటి ఫలితం ఇక నిరాశ చెందకుండా రెండవసారి ఎంబీబీఎస్కు అర్హత మహబూబ్ నగర్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ఉత్తీర్ణత అందరికీ ఆదర్శంగా నిలిచిన పేద విద్యార్థి హర్షం వ్యక్తం చేస్తున్న స్థానికులు అంటే ఒక వార్త కనిపిస్తూ ఉంది మంచి పని చేసిండు స్టూడెంట్ ఇక నల్గొండ జిల్లాలో మూడు వందల డెబ్బై దా మూడు వందల డెబ్బై ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందంట ఆర్జాల బావి వద్ద కేంద్రాన్ని ప్రారంభించిన కలెక్టర్ హరిచందన హసంగిలో యాసంగిలో ఐదు లక్షల మెట్రిక్ టన్నుల అంచనా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం వేసవి దృష్ట్యా తగిన ఏర్పాటు చేశామని చెప్పేసి రైతుల ఆరుతడి పంటలపై దృష్టి పెట్టాలని చెప్పేసి కలెక్టర్ అంటా ఉంది లోక్సభ ఎన్నికలు విజయవంతం చేయాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు అంటా ఉన్నాడు సూర్యపేట జిల్లాకు సంబంధించి నిషేధిత గుడంబాపై ఉక్కుపాదం ఎన్నికలకు నేపథ్యంలో ఎక్సైజ్ శాఖ దాడులు చేస్తూ ఉంది భారీగా పట్టుబడుతున్న నాటుసార బెల్లం పలువురుపై కేసులు నమోదు చేస్తున్నారు ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూసుకుంటే అరకొరగా సాగే అరపూట బల్లు ఏజెన్సీ ప్రాంతంలో నిర్లక్ష్యంగా కొనసాగుతున్న పాఠశాలలు పట్టించుకొని సంబంధిత జిల్లా అధికారులు పంతుల్లో పనితీరుపై మండిపడుతున్న గ్రామస్తులు అంతర్మతనంలో విద్యార్థుల తల్లిదండ్రులు అని చెప్పేసి ఆ బయ్యారం ఉపాధ్యాయ పని బయ్యారానికి సంబంధించి ఉపాధ్యాయుల పనితీరు రోజు రోజుకి అడుగంటుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇలాగే కొనసాగితే వారి భవిష్యత్తు అంధకారం అవుతుందని ఆందోళన ఎందుతుందరంట ఇక మహబూబా మహబూబాబాద్ జిల్లా బయ్యార మండలం మీది కొమ్మవరం అంట ప్రభుత్వ పాఠశాలలో పరిస్థితి ఎట్లుందని చెప్పేసి ఒక వార్త వార్తేసింది అనుమతులున్న తుపాకులకు తుపాకులను పోలీస్ స్టేషన్లో అప్పగించండి ఉత్తర్వులు ఉల్లంఘిస్తే కఠినమైన చర్యలు తప్పవు అని చెప్పేసి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అని చెప్తా ఉన్నాడు ఇక పౌల్ట్రీ ఫారం చికెన్ సెంటర్లపై చర్యలు తీసుకోవాలి కోళ్ళ ఈకలు చర్మం ప్రమాదాలకు నిలయాలు దుర్వాసనతో రోగాల బారిన పడుతున్న ప్రజలు అని చెప్పి స్థానికులు అంటూ ఒక వార్త కనిపిస్తూ ఉంది పరగాలకు సంబంధించి పట్టణ ప్రగతి కూలీలను ఇబ్బంది పెడుతున్న తొర్రూరు మున్సిపాలిటీ పని చేయించుకొని మూడు సంవత్సరాలు గడిచిన డబ్బులు ఇవ్వని వైనం నాదే ఇష్టారాజ్యం అంటున్న మున్సిపల్ చైర్మన్ ఏఈ నాకేం సంబంధం లేదంటూ చేతులెత్తేస్తున్న మున్సిపల్ కమిషనర్ ఇక టీడబ్ల్యూజేఎఫ్ జిల్లా ద్వితీయ మహాసభ విజయవంతం రెండవసారి జిల్లా అధ్యక్షుడిగా మట్టూరి నాగేశ్వరరావు ఎంపిక అయినట జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు కేజీబీవీ విద్యార్థులు ఎంపికైన జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు బీ వేలేరు విద్యార్థి ఎంపికైనట్లు వేలేరు కేజీబీబీ స్పెషల్ ఆఫీసర్ శ్రవంతి ఒక ప్రకటనలో తెలిపిన ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే బడికి పోకుండానే భారీ జీతం సర్కారు బడికి డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయుడు ప్రైవేటు వ్యక్తుల ద్వారా విద్యా బోధన అందిస్తున్న వైనం పని చేయకుండానే హాజరు చూపుతున్న ప్రబుద్ధులు ఇక గత కొన్నాళ్ళ నుంచి ఇదే విధంగా జీవిస్తూ జీతం పొందుతున్న వైనం అని చెప్పేసి అశ్వరావుపేట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కొందరు ఉపాధ్యాయులు సుధీర ప్రాంతాల్లో విద్యార్థులకు విద్యా బోధనలో చేయాలంటే అతి కష్టంగా మీరు మారిందంట వీరి కమ్మం నుంచి అశ్వరావుపేట పట్టణానికి ప్రతిరోజు ప్రయాణం చేసుకుని వెళ్తారంట అయితే కాకపోతే కొంతమంది ఇట్లా చేస్తున్నారని చెప్పేసి ఒక కథనం వేసింది సాక్షి శిరార్ తెలంగాణ దినపత్రిక ముగ్గురు ఆడపిల్లలే పుట్టారంటూ వరకట్నం వేధింపులంట వరకట్నం వేధింపులకు పాల్పడుతున్న అత్తామామ భర్తపై కేసు నమోదు చేసిన పాల్వంచ రూరల్ పోలీసులు ఇక ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి డట్ కలెక్టర్ విపి గౌతమ్ ఏది ఖమ్మం జిల్లాకు సంబంధించి ఇక సైలో బంకర్లో ఇబ్బందులు దుమ్ముదొల్లితో అనారోగ్యం పాలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాధితులు చెప్తా ఉన్నారు పేద ముస్లింల కుటుంబాలకు రంజాన్ కానుకలు పంచిపెట్టిన ఎమ్మెల్యే ఇక్కడ రంజాన్ మాసం ఆధ్వర్యం మాసం సందర్భంగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాల్గొనడంట మఠ రాగమై దయానంద్ ఇక తెలంగాణ శన తెలంగాణ స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే ఢిల్లీపై రాజస్థాన్ గెలుపు దంచి కొట్టిన పరాగ్ ఎనభై ఐదు పరుగులు చేసిండు ఢిల్లీ ముందు నూట ఎనభై ఆరు పరుగుల టార్గెట్ నూట డెబ్బై మూడు మాత్రమే చేసిన పంతసేన పదం పన్నెండు పరువుల తేడాతో ఆర్ఆర్వెన్ విన్ అయింది ఇక వార్నర్ నలభై తొమ్మిది స్టబ్సు నలభై నాలుగు శ్రమ బుధ అయిపోయింది ఇక సింగిల్ చేంజ్ కోల్కతా రాజస్థాన్ జట్లతో ఒక మార్పు అంట స్థానంలో అల్లాహ్ గజఫర్ కృష్ణ కృష్ణస్థానంలో కేశవ్ మహారాజు ఎంపిక అండి ఇక క్వార్టర్స్లోకి పీవీ సింధు మెయిన్ మాస్టర్ స్పెయిన్ మాస్టర్స్లో అదరగొడుతున్న తెలుగు తేజం అంటూ పివి సింధు మొత్తం దూసుకెళ్తా ఉందంట ఇక ఫ్యామిలీ మెంటల్ మెన్ ఓకే ఆసక్తికరంగా ఫ్యామిలీ స్టార్ ట్రైలర్ విడుదలైంది ఇక ఏప్రిల్ ఐదున ప్రేక్షకుల ముందుకు విజయ్ దేవరకొండ సినిమా వస్తూ ఉంది ఈ మూవీలో ఇక మేడం వెబ్ అంట ఓటీటీలోకి అమెరికన్ సూపర్ హీరో చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది ఇక హార్ట్ అంట బాంబంటెండ్రే లుక్తులో రాయ్ మొత్తం కూడా బట్టలన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకున్నట్టుంది ఇక బ్లాక్ లవ్ మానిషి చిల్లర్ అదిరెడ్డి పోజలు ఇచ్చిందంట ముద్దుగుమ్మల కామెడీ హిట్టా ఫట్టా టబు కరీనా కపూర్ కృతి సన్ కలిసి ఫుల్ కామెడీ చేశానంట రాజేష్ కృష్ణ దర్శకత్వంలో ఈ ముగ్గురు కలిసి నటించిన బాలీవుడ్ సినిమా క్రూ అంట ఈ సినిమా ప్రచార చిత్రాలు ఆకట్టుకున్నాయి అయితే భారీ అంచనాల మధ్య క్రూ ఈరోజే ప్రేక్షకుల ముందుకు రానుందంట మరి ముద్దుకుమారి మూడు ముగ్గురు నటించినటువంటి సినిమా ఎట్లా హిట్ అవుతుందా ఫట్ అవుతుందా అనే దానిపైన ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది మొత్తం మీద జరుగుతున్నటువంటి పరిణామాలు ఎట్లా ఉన్నాయి అయితే జిల్లాల్లో అంటే సమస్యలు కానీ తర్వాత సమస్యలకు పరిష్కారాలు కానీ జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ అక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటిని కూడా తెలిపేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది శనార్ తెలంగాణ అందులో భాగంగా జిల్లా ఎడిషన్ను మీకు అందిస్తూ ఉంది ఇది ఇవాటి శనార్ తెలంగాణ జిల్లా ఎడిషన్ ముఖ్య అంశాలు